వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తానని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నేటికి నెరవేర్చకపోవడం బాధాకరమని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ మండల అధ్యక్షుడు గుంటూరు వెంకట్రావు అన్నారు. ఈ మేరకు వారు బుచ్చిరెడ్డిపాలెంలోని స్థానిక ఎంఈఓ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇకనైనా ప్రభుత్వం స్పందించి తమకు రావాల్సిన పీఆర్సీ బకాయిలు కూడా వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. వెంటనే సిపిఎస్ విధానాన్ని కూడా రద్దు చేయాలని కోరారు. ఇదిలా ఉంటే రాబోయే రోజుల్లో తమ నిరసన మరింత ఉధృతంగా మారుతుందని తెలిపారు. ఈ నెల 30వ తేదీ జిల్లా కేంద్రాలలో కూడా ధర్నా కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు. మూడు సంవత్సరాల నుంచి నాంతరం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో మేము ఈరోజు ఉపాధ్యాయులుగా పీఆర్సీ సాధించుకునేదానికి ఈరోజు అన్ని మండలాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాన్ని జరుపుతున్నాం. 1/7/2018 నుంచి మాకు పీఆర్సీ బకాయిలు ఇవ్వాలి, అలాగే పెండింగ్లో ఉండేటటువంటి 4 డిఎల్ని వెంటనే ఇవ్వాలి, అలాగే మాకు సంబంధించినటువంటి సమస్యలని అన్నిటిని కూడా సావధానంగా పరిష్కారం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ ధర్నా శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ధర్నాలో బుచ్చి సంఘం దగదర్తి మండలాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు అందరూ పాల్గొన్నారు. వారి అందరికి కూడా మీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర కౌన్సిలర్ని ఎన్నో రోజులుగా పెట్టెలు జరపాలని ఎన్నో సార్లు సమయం అడిగాం, కానీ ఈ ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి ఈరోజు వరకు ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి గారు నేరుగా ఎప్పుడు చర్చలు జరిపిన సందర్భాలు లేవు. ఇప్పుడు 2018 జులై 1 నుంచి పీఆర్సీ అమలు చేయాలి, దానికి కమిటీని కూడా వేశారు. ఆ కమిటీ సమయం కూడా అయిపోయి ఆయన రిపోర్టు కూడా ప్రభుత్వానికి సమర్పించారు, కానీ ఇప్పటికీ ఇన్ని నెలలైనా ఆ యొక్క రిపోర్టుని మా ముందు ఉంచలేదు, సంఘాల ముందు ఉంచలేదు, ఉపాధ్యాయుల మీద ఉంచలేదు. కాబట్టి ఇంత కాలయాపం చేస్తూ ఉన్న ఈ యొక్క ప్రభుత్వాన్ని మెడలు వంచి ఎట్టయినా ఈ పీఆర్సీని అమలు చేయించుకోవాలని మేము ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తరఫున దశలవారీ ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చాం. దాంట్లో మొదటగా జిల్లా రాష్ట్రంలో ఉండే అన్ని మండల కేంద్రాల్లో ఈరోజు ధర్నా నిర్వహిస్తున్నాం. రేపు 30వ తేదీ జిల్లా కేంద్రాల్లో, తర్వాత రాష్ట్ర కేంద్రంలో కూడా ఈ యొక్క ధర్నా శిబిరాలని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు కావాలి జగన్ అన్నారు, వచ్చారు, కానీ అందరి గురించి మీరు పట్టించుకుంటున్నారు, కానీ ప్రజల్లో భాగమైన ఈ ఉద్యోగులు ఉపాధ్యాయులు మీకేమన్నా నష్టం చేశారా? మీరు ఎందుకు మా పట్ల శీతకన్ను వేశారని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకా సిపిఎస్ని నేను వచ్చిన 4 రోజుల లోపలే రద్దు చేస్తానని మీరోజు ఆ రోజు మీరు మాట ఇచ్చారు, అందరూ నమ్మి మీకు ఓటేశారు, కానీ ఇప్పటికి కూడా మీరు ఈ యొక్క సిపిఎస్ని రద్దు చేయలేదు. కాబట్టి మీరు ఇప్పటికైనా ఇవన్నీ వీడి మాతో చర్చలు జరిపి సకాలంలో మాకు రావాల్సిన పీఆర్సీని, డిఏని మరియు సిపిఎస్ని ముఖ్యంగా రద్దు చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఓకే, కృతజ్ఞతలు మిత్రులారా.